ఆంధ్రప్రదేశ్లో తాము విజయం సాధిస్తామని చంద్రబాబు నాయుడు, జనసేన, పవన్ కళ్యాణ్ రకరకాల సర్వేలు ద్వారా ప్రజలలో ఒక సంకేతం పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తీవ్ర పచ్చ మీడియా కూడా దానికి దోహదం చేస్తున్నది. నెలకు 15 రోజులకు ఒక సర్వేను విడుదల చేసి జగన్ మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయింది, ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అని ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. దానికి ఏమిటి, ఆయనకి దేన్ని బట్టి అది చెప్తున్నాడు అంటే అది అలా మాట్లాడకూడదు. నిజానికి చంద్రబాబు నాయుడుకి ఓటమిపై స్పష్టత వచ్చేసిందని చంద్రబాబు సన్నిహితులే చెప్తున్నారు. అష్టదిగ్బంధం జరిగిందని, ఈ అష్టదిగ్బంధంలో చంద్రబాబు ఇరుక్కుని గజగజలాడక తప్పదని కూడా పరిశీలకులు చెబుతున్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు క్లారిటీ వచ్చేసింది. ఎంతమందిని కూడగట్టినా గెలుపు సాధ్యం కాదనే నిర్ణయానికి ఆయన వచ్చేశారు. పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్ బీజేపీతో పొత్తు కోసం వేడుకోలు, షర్మిలకు మద్దతు, మీడియా ద్వారా హైప్, జగన్ పైన వ్యక్తిగత విమర్శలు, ఇలా ఎన్ని చేసినా అసలు విషయం ఏంటనేది తెలిసిపోయింది. పవన్ గ్రాఫ్ తగ్గటంతో తండ్రి కొడుకులు గేమ్ మొదలుపెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ తమ అసలు స్వరూపం బయటకు తీస్తున్నారు. ఇది గ్రహించిన పవన్ జాగ్రత్త పడుతున్నాడు. గెలుపుపైన ధీమా వ్యక్తం చేయడానికి చంద్రబాబుకి ధైర్యం చాలటం లేదు. అయినా మేకపోతు గాంభీర్యం కబుర్లు చెబుతున్నాడు. చంద్రబాబు ఇస్తున్న సంకేతాలు ఆయన పరాజయం దిశగా వెళ్తున్నారని చెప్పడానికి ఉదాహరణగా పరిశీలకులు చెబుతున్నారు. ఒకటి, చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంకు ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్తున్నారు. కుప్పంలో జగన్ దెబ్బకు తొలిసారిగా పార్టీ నిర్వహణకు ఒక ఇన్ఛార్జి నియమించారు, కొత్త కమిటీని ప్రకటించారు. కుప్పంలోని అగ్నికుల క్షత్రియులకు మండల కమిటీలు వేశారు. 2, జగన్తో తాను పోరాటం చేయలేనని తేల్చి చెబుతున్నారు. పవన్ కావాల్సిందే, బీజేపీ రావాల్సిందే, పీకే సలహాలు ఇవ్వాల్సిందే, షర్మిల రానంటున్నా వస్తుందని ప్రచారం చేయాల్సిందే, ఆమె కాంగ్రెస్లో చేరి పరోక్షంగా తనకు మద్దతు ఇస్తుందని, రాయలసీమలో ఆమెను పోటీలో దింపటానికి కూడా చంద్రబాబు నాయుడు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. మద్దతు మీడియాతో ఆయన బురద చల్లాల్సిందే. జగన్ తన ముందు ఎంత అంటూ ఒకనాడు అహంకారం ప్రదర్శించిన చంద్రబాబు నేడు జగన్ ఇంతలా ఎదిగాడని పరోక్షంగా అంగీకరిస్తూనే ఉన్నాడు. ఇక 3, ఎంతమంది తోడేళ్లు కలిసి వచ్చినా తాను సింహంలా సింగిల్గా వస్తానని జగన్ ధైర్యమే కార్యకర్తలకు అసలైన టానిక్. గెలుపు వాకిట నిలబడిన వాడితో కనిపించే ధైర్యం అలా ఉంటుంది. అడుగడుగున కుటిల కుతంత్రాలు కుయుక్తులతో భయం భయంగా ఉండేవాడు చంద్రబాబులో ఉంటారని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ప్రచారం ఎలా ఉంటుందంటే జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ కలిసి వచ్చినా దానిపై కూడా రాజకీయ వార్తలు రాస్తున్నాడు. ఎన్నికలలో ఓటర్లు ఆఖరి క్షణం వరకు తమ మనోగతాన్ని తెలియజేయరు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కేసీఆర్ పవన్ జగన్కు సలహా ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నాడు. వారిద్దరి మధ్యన ఏం జరిగిందో తెలియటం ఎవరికి తెలుస్తుంది. అయితే పచ్చ మీడియా రెచ్చిపోయి రాయటం అనేది వాళ్ళకి అలవాటు కాబట్టి రాస్తున్నాడు. మీడియానే నమ్ముకొని రాజకీయం చేసే దుస్థితిలోకి చంద్రబాబు వచ్చేశాడు. ఎన్నికలు చేయాలనేది చంద్రబాబు ప్లాన్. ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలతోనే చంద్రబాబు అండుకొని తుడిచిపెట్టాలనేది జగన్ స్కెచ్. ఇద్దరిలో ఎవరిది ధీరత్వం, ఎవరిది విజయంపై నమ్మకం, ప్రజలపైన నమ్మకం ఉన్నవారిదా, ప్రజలను మభ్యపెట్టేవారిని అడ్డుపెట్టుకునేవారిదా అని ప్రజలే తేల్చాలి. ఇక 5, అభ్యర్థులను మారుస్తాం, గెలిచే సీట్లే వారికే సీట్లు ఇస్తాం, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తాం, ప్రతి మాట అమలు చేస్తామంటూ విశ్వసనీయతకు కట్టుబడి జనంలో నిలబడి మీ బిడ్డ ద్వారా మంచి జరిగితే ఆశీర్వదించండి, లేకపోతే వద్దు అని చెప్పే ధైర్యం జగన్ సొంతం. ఏం చేశారో చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఎన్నికల బరిలోకి చంద్రబాబు దిగుతున్నాడు. మీరు ఏం సాధించారు 14 సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఉండని ప్రశ్నిస్తే చెప్పడానికి ఏవో గాలి కబుర్లు తప్ప ఏమీ మిగలదు. చంద్రబాబుకు మిగలలేదు. ప్రజలను మెప్పింపచేసే పని ఒకటి, ఒక పథకం కూడా ఆయన చెప్పుకోలేకపోతున్నాడు. ఇచ్చిన ప్రతి 6, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాం, చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తాం, ఇది జగన్ నినాదం. ఇలా ధైర్యంగా చెప్పుకోవడం ఈ జన్మకు చంద్రబాబుకు అవకాశం లేదు.
జగన్ పైన వ్యక్తిగత విమర్శలు మినహా పథకాలు పాలనపై విమర్శలు చేసే ధైర్యం లేదు. ఆయన కుమారుడు కూడా కువిమర్శలు చేయటంలో ఆరితేరాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కువిమర్శలు ఇటీవల కాలంలో కొంచెం తగ్గించినట్టు ఉన్నాడు, కానీ ఆయన బయటకు వస్తే కువిమర్శలు చేయటం తప్ప సిద్ధాంతాలు కానీ విధానాలు కానీ మాట్లాడే సత్తా లేని వ్యక్తి. ఇక ఏడు, ఇక జగన్ ఎన్నికల్లో జగన్కు ఆకాశం మీద హద్దుగా దూసుకెళ్తున్నారు. చంద్రబాబు పవన్ 2014-19 మధ్యకాలంలో ఎలా మోసం చేశారో మరోసారి వివరిస్తారు. చంద్రబాబు అండ్ టీంకు అవకాశం ఉందా జగన్ మోసం చేశాడానికి చెప్పడానికి? ఒక్కటంటే ఒక్క అవకాశం ఉందా? అయితే జనరిక్ విమర్శలు చేస్తుంటారు, నవరత్నాలు కాదు అవి నవమోసాలు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటారు అంతే. వాటిని ఎంత చక్కగా ఇంప్లిమెంట్ చేశాడు, ఎంత లోపరహితంగా అవినీతి రహితంగా ఇంప్లిమెంట్ చేశాడు, సాచ్యురేషన్ మోడ్లో అందరి ప్రజలకి అందించాడు, జగన్ సురక్ష, జగన్ ఆరోగ్య రక్ష, ఇవన్నీ ఏ స్థాయిలో ప్రజలను ఆకర్షించాయో చంద్రబాబుకు తెలుసు, కానీ పైకి మాత్రం విమర్శలు చేస్తుంటాడు. ఇక ఎనిమిది, ఫైనల్గా సంక్షేమం, సామాజిక న్యాయం, జగన్ బలం. చంద్రబాబు ఎన్నికల్లో చెప్పుకున్న ప్రతికూల అంశం ఉందా? ఇదే జగన్ ఈవేళ ఒక ఎన్నికల వేళ చంద్రబాబు చుట్టూ బిగించిన అష్టదిగ్బంధం. ఇందులో చంద్రబాబు ఛేదించే అంశం ఒక్కటే లేదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి తాను చేసిన అభివృద్ధి పథకాలు, తాను తెచ్చిన పరిశ్రమలు, తాను తెచ్చిన రేవులు, తాను తెచ్చిన ఇతర కంపెనీల గురించి కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ 2 నెలలు ఆయన ఈ ప్రచారంలో గట్టిగా ధీటుగా పచ్చ మీడియాకు ధీటుగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లు బిగించడం మీద ఉన్న ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించే విధంగా మీడియా ప్రచారం జరగాల్సి ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరగాల్సి ఉంటుంది, రాజకీయ నాయకులు కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా భూమి సర్వే విషయంలో కూడా చిన్న చిన్న రైతులకు, సన్నకారు చిన్నకారు రైతులకు వారిలో అపోహలు పెంచే విధంగా రకరకాల ప్రచారాలు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది వ్యవహార శైలి కూడా వారిని కన్విన్స్ చేసి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పే ఒక హ్యూమన్ టచ్ లేకపోవటం వల్ల కూడా వారిలో కొన్ని సందేహాలు వస్తున్నాయి. దాని కూడా వైసీపీ ప్రభుత్వ పరంగాను పార్టీ పరంగా కూడా దాన్ని అడ్రస్ చేసి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు చేయగలిగితే జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో ఎదురేలేదు. ఆ విషయం మీద స్పష్టంగా చెప్పవచ్చు.